యోహాను సమాజానికి ప్రత్యక్షమయ్యే సమయానికి యోహాను వయసు ఎంత? 30 ఏళ్ళు యువకుడు ఎంత మగసిరి గల మగాడిగా ఉంటాడో ఒకసారి ఆలోచించండి. కోరికలుంటాయి, ఆశలుంటాయి, ఎన్నో ఆశయాలుంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ యవనస్తుడి గుండెల్లో ఉన్నది ఒకే ఒక్కటట, దేవుని కొరకు బతకాలన్న ఒక్క ఆశ, దేవుని కొరకు వాక్యం చెప్పాలన్న ఒక్క ఆశ, ఈ గుళ్ళిపోయిన ప్రపంచాన్ని వెలిగించాలన్న ఒక్క ఆశ. ఆ ఆశ కొరకు తన తల్లిదండ్రులు తన జీవితాన్ని ఈ గుళ్ళిపోయిన ప్రపంచానికి దూరముగా అరణ్యంలో బ్రతకడానికి వెళ్ళిపోయారట. ఈరోజు నేను అడుగుతున్నానండి, యవన జీవితాలు 30 ఏళ్ల లోపున్న జీవితాలు లేదా 30 పైన ఉన్న ఈ యవన జీవితాలు నేను అడుగుతున్నాను, ఏం చేస్తున్నారు మీరంతా? మీ పనులు మీ వ్యవహారాలు దేవుడు చూస్తున్నప్పుడు ఇతగాడు నాకు కావాలి వాక్యం చెప్పడానికని పరలోకమందున్న దేవుడు నిన్ను నన్ను చూసి ఎంపిక చేసుకుంటున్నాడా? లేదు. మన బతుకులన్నీ దుర్భరంగా ఉన్నాయి. నాశనమైపోయిన జీవితాలతో మన జీవితాలు కూడా కలిసిపోయాయి. సమాధానం లేని జీవితంలో సమాధానం లేకుండా బతుకుతున్నాం. బాధ్యత లేని ఈ సమాజంలో బాధ్యత లేకుండా బతుకుతున్నాం. అందుకే వాక్యం ఎదుగుతుందట. ఆ రోజు సమాజాన్ని బాగు చేయడానికి ఒక యవనస్తుని కొరకు అరణ్యానికి పోయింది వాక్యము. ఈరోజు సమాజాన్ని బాగు చేయడానికి యువకుల కొరకు వాక్యం ఎదుగుతుందట. ఎక్కడున్నారు యవనస్తులు? ఎక్కడున్నారు ఈ సమాజాన్ని బాగు చేసే నాయకులు? ఎక్కడున్నారు? పార్కులను తిరుగుతున్నారు, బీచ్లను తిరుగుతున్నారు, సినిమా హాల్ చుట్టూ తిరుగుతున్నారు. చేసింది సరిపోలేదని ఏదో దేశం కొరకు ఉద్ధరించినట్టు, దేశం కొరకు ఏదో యుద్ధం చేసినట్టు, ఎవడో దిక్కుమాలినట్టు సినిమా రిలీజ్ అవుద్ది, ఆ సినిమాకు ఫ్లెక్స్ ఎడతారు, ఆ ఫ్లెక్స్ మీద దేశ సమర యోధు నాయకుల్లాగా మళ్ళీ ఫోటోలు వేయించుకుంటారు. అక్కడ సిగ్గుందా అని అడుగుతున్నాను, సిగ్గుందా అని అడుగుతున్నాను. క్రైస్తవ తల్లిదండ్రులారా, ఒకవేళ మీ పిల్లలే ఇలాంటి రోడ్ల మీద ఫ్లెక్స్ల మీద కానీ బైకుల మీద కానీ బాధ్యత లేకుండా తిరిగితే నేను చెప్తున్నాను, మీ పిల్లలు సమాజానికి చీడ పురుగులన్న సంగతి మర్చిపోకండి. యవన బిడ్డలు ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? క్రైస్తవ బిడ్డలు వాక్యాన్ని కలిగి జీవించవలసిన వారు, క్రైస్తవ ప్రాంతాల్లో ఉన్నవారు ఎక్కడ తిరుగుతున్నారు? సినిమాలని, థియేటర్లని, చెత్తని, చెదారమని, లవర్స్ అని, స్మోకింగ్లని, లేనిపోయిన ఆల్కహాల్ అలవాట్లని ఎక్కడో తిరిగితే నేను చెప్తున్నాను, నీ కొంప నాశనం అవుద్ది, నీ జీవితం నాశనం అవుద్ది, నీ ప్రాంతం నాశనం అవుద్ది, నీ ఇల్లు నాశనం అవుద్ది. ఒక మాటలో చెప్పాలంటే నీ భవిష్యత్తుకి నాశనమే అవుద్ది. వాక్యం ఎదుగుతుంది, ఈ సంఘాల్లో ఉన్నవారిని కూడా ఎదుగుతుంది. ఈ సుదీర్ఘమైన 15 ఏళ్ల నుండి కట్టబడిన పిలువబడిన ఈ యవనస్తుల కొరకు కూడా ఎదుగుతుంది. ఉన్నారా అలాంటి దమ్మున్న తీవ్రత కలిగిన తమ నడుములు కట్టుకొని ఆలోచనలు అదుపు చేసుకుని మేము దేవుని వాక్యాన్ని అందించాలని కసి కలిగిన యవనస్తులు ఉన్నారా? ఈ రాత్రి నేను ముఖాముఖిగా అడుగుతున్నాను, మేము దేవుని కొరకు బతుకుతాము, రగిలిపోతాము ఆయన కొరకు, మా ఆలోచనలు మా ఆశయాలు కట్టుకుంటామని దమ్మున్న పిలుపునివ్వగలరా? లేరు. దిగజారుడు పనులు, దిగజారుడు మాటలు, చివరికి బాధపడే మాట్లాడి చెప్పిన దేవుని సంఘంలో కూడా వచ్చి ఇక్కడే వాట్సాప్ మెసేజ్లు, ఇక్కడే వంకర సూపులు, ఇక్కడే పోకిరి మనల్ని చెప్తున్నాను. ఇలాంటి వ్యవహారాలు మీకుంటే నేను చెప్తున్నాను, దేవుని వాక్యం దగ్గరికి మీరు వచ్చినా వాక్యం మీ దగ్గరికి రానంటది. దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినా నీకు పౌరసత్వం ఇవ్వనంటది. ఎందుకంటే మనం బాగలేదు. అంత పెద్ద ప్రపంచంలో యోహానే ఎందుకు కావాల్సి వచ్చాడంటే అతగాడు ఒక్కడే రగులుతున్నాడట. అంత పెద్ద టౌన్లో లేదా ఇంత పెద్ద సంఘాలలో దేవుని కొరకు నిలబడే యవనస్తుడు ఒక్కడైనా ఉన్నాడని దేవుడు అడుగుతాడంట, గుర్తుపెట్టుకోండి. అలాంటి తీవ్రత కలిగిన వాడు కావాలి. అట్టి వారు దేవునికి కావాలని రగిలిపోయేవారు కొరకు ఎదురు చూస్తున్నాడట. అట్టి వారే సమాజానికి మార్పును తీసుకురాగలరు. ఏ అవస్థలు తేవండి, ఏ డిపార్ట్మెంటు తేవండి, ఏ కోర్టులు తీసుకురావు, ఏమీ తేవో. సమాజానికి మార్పు రావాలి అంటే దేవుని వాక్కు అత్యవసరం గుర్తెట్టుకోండి. 400 సంవత్సరాల చీకటి ప్రపంచంలో ఒకే ఒక్క వెలుగు వచ్చిందట, దేవుని గూర్చి మార్గాలు సిద్ధం చేయడానికి. నేను అడుగుతున్నాను, ప్రపంచాన్ని మార్చొద్దు కానీ, ఈ ఊరిని మార్చొద్దు కానీ, కనీసం మీ వీధిని మార్చగలరా? ఆ వీధిలో పుట్టినందుకు
మీ వీధిలో కనీసం లేకపోతే మీ ఇంటిలో ఉన్న వారినైనా దేవుని యొద్దకు నడిపించగలరు. యంగ్ స్టార్స్ మిమ్మల్ని అడుగుతున్నారు, కనీసం మీరైనా మానకుండా సంఘాలకు రాగలరా, బాధ్యతలు ఎత్తుకోగలరా? కనీసం ఇవేమీ లేకపోతే నేను చెప్తాను, మన యవన జీవితాలు కోరుకునే దేవునికి విరోధంగా నడిపించుకుంటున్నామంట. యోహాను జీవితం నిన్ను నన్ను ప్రశ్నిస్తుంది ఈరోజు, అడుగుతుంది ఈరోజు, మన జీవితాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోమని చెప్తుంది ఈరోజు.